విజయవాడ వరద బాధితులను ప్రతి ఒక్కరూ అండగా నిలుస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మిగనూరు పట్టణంలోని మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి సహాయార్థ స్టాల్ను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తదితరులు వరద బాధితులకు తమ వంతుగా నిత్యావసర సరుకులతో పాటు ఇతర సామాగ్రిని, నగదును అందజేశారు. దాదాపు 8 లక్షలు విలువ చేసే సరుకులను మల్లెల గ్రూప్స్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల ప్రాంతానికి తరలించే వాహనాన్ని ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ పాల్గొని లారీని జెండా ఊపి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు ప్రాంతం నుండి వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మల్లెల ఆల్ఫ్రెడ్ సేవలు అభినందనీయమని, కరోనా సమయంలో కూడా అనేక సేవలు చేశారని ఆయనను కొనియాడారు. ప్రజలకు ఉపయోగపడే సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు కోరారు. విజయవాడ అమరావతి గుంటూరు మధ్యలో వచ్చినటువంటి వరదలు చాలా దురదృష్టకరం. ఎందుకంటే వరదల వల్ల విజయవాడ ప్రజలైతేనేమి, అమరావతి ప్రజలైతేనేమి, గుంటూరు వాళ్ళ ప్రజలైతేనేమి, చాలామంది దిక్కులేని పరిస్థితుల్లో వరదలు వచ్చినప్పుడు కట్టబుట్ట అన్ని సర్దుకొని కేవలం బట్టలు తీసుకొని బయటకు వచ్చే పరిస్థితిలో వచ్చినటువంటి వరదలు చాలా బాధాకరం. ఎందుకంటే మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మల్లెల గ్రూప్స్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజు బాబాయ్ గారు దాదాపుగా ఇప్పుడే కాదు, సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్ల నుంచి చేస్తున్నారు. 2020లో కరోనా వచ్చిన టైంలో కూడా ఎమ్మినూరులో ఉండే ప్రతి సందు మా బాబాయ్ తిరగలేని సందు ఏదీ లేదు. ప్రతి సందు తిరిగి శానిటేషన్ ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో మాస్కులు పంచడం జరిగింది. ఎంతోమందికి అప్పుడు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఎవరైతే అందుబాటులో లేని మెడిసిన్స్ వాళ్ళందరికీ అందజేసి, ఎందుకు చేయి చేయి కలుపుదాము, విజయవాడ బాధితులను ఆదుకుందామన్న పిలిపించడం మూలంగా వారం రోజులకే సుమారు 8 లక్షలు విలువ చేసే వస్తు సామాగ్రి ఈ పట్టణ ప్రజలు, నిరుపేద కుటుంబాలలో చాలా మంది ఇచ్చినందుకు పేరు పేరున వారందరూ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లక్షలాది సరుకులతో మేము విజయవాడ ప్రాంతానికి వెళ్ళి స్వయంగా ఇక్కడైతే ఎవరైనా ఏమిస్తారో అది ఒక గింజతో సహా అక్కడ విజయవాడ వరద బాధితులకు మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా చెన్నై, కేరళ, ఉదూత్, కర్నూలు మంత్రాలయం వరదలకు మేము ఎన్నో సహకారాలు అందించేలాగా ఎమ్మిగనూరు ప్రజలు మాకు ప్రోత్సహించారు. లక్షల విలువ చేసే సామాగ్రి చిన్నవాడైనా కానీ, ఆర్వీ సంఘం వాళ్ళు, వీర శెట్టి తమ్ముడైతేనేమి, గీరైతేనేమి, వీళ్ళు చాలా సొంతంగా వాళ్ళే తిరిగి అన్ని చోట్ల తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద లారీ కూడా మా అబ్బాయి లారీ కూడా మాకు బాబాయ్ తీసుకోండి అని చెప్పి అన్నారు. ఇలా అడగడము, ఇవ్వడము, కొందరైతే ఎక్కువ ఎక్కువ ఇవ్వడము, కొందరైతే మళ్ళీ మళ్ళీ పిలిపించేయడం చూస్తుంటే నాకు ఎమ్మిగనూరు ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని నేను జీవితంలో నిలబెట్టుకుంటాను. ఈ సేవలు ఇలాగే ముందుగా కొనసాగించేందుకు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.